अंदर आसम बात करने को भाई पार्लियामेंट में करता हुआ था చాలా సంతోషం ముస్లిం సందర్భం నేను ముబారక్ చెప్తున్నా ముబారక్ చేస్తున్నా మనంతా కలిసి కాస్త అభివృద్ధి ముందు పోవాలి కులంబత్త భేదం లేకుండా అన్ని ముందు అన్ని కలిసి ముందు పోవడం పరిస్థితి ఏర్పడింది గత 5 సంవత్సరాలు సాయపడి కూడా అందుకు లేక మన మన పిల్లల ఉద్యోగం లేకుండా రకరకాలుగా మనకు కట్టలు లేకుండా ఉద్యోగం లేకుండా ఉద్యోగం వల్ల వస్తుంది బంద కలుస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది మన కట్టని మన క్యాప్టెన్ అంటే మనకి ముందుగా మనకు ముఖ్యంగా హైదరాబాద్ నిలబడిన నిలబడిపడిన ప్రాంతం కూడా తప్పకుండా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా విజయవాడని డౌట్ చేస్తారు తప్పకుండా మనకు గవర్నర్ ఇంతవరకు నాతో రాష్ట్రంలో మా క్యాబినెట్ చేసుకోండి తప్పకుండా రాబోయే సంవత్సరాలు తప్పకుండా మా రాష్ట్రం అభివృద్ధి పోతుంది అది క్యాబినెట్ వస్తుంది ఎలక్షన్ అయితే ప్రామిస్ చేస్తాము అన్ని గుళ్ళాలకు అన్ని మొత్తాలు కూడా తప్పకుండా దాన్ని చేయబోతున్నాం అలాగే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి వర్సెస్ కానివ్వండి ఏదైతే మేము ముస్లిం సోదరు కానివ్వండి అన్ని కులాలకి ఏదైతే ఫామ్ చేస్తే ఫామ్ చేస్తాము అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు తప్పకుండా దాన్ని నెరవేర్చాలి ఆ నమ్మకం వాళ్ళకందరూ ఉంది తప్పకుండా మన గవర్నమెంట్ కూడా తప్పకుండా కూడా మిలిటరీ క్యాప్టెన్గా మెచ్చుగా నిర్ణయం వస్తుంది అలాగే ఏదైతే మా ప్రాంతం చేస్తామో దీన్ని కూడా కథ కలుపుకుంటాం రేపు గారిలో అలాగే ఈ సాగునీ సమస్య కానీ ఏదైతే మనం ప్రాంతం చేస్తామో గుండెల ప్రాజెక్ట్ కానివ్వండి సాగునీ సమస్య కానివ్వండి అన్నీ కూడా చేస్తే రైతుల్ని ఈ ప్రాంతం యొక్క అన్ని కులాలు బాధ్యత మాగుంది కాబట్టి ప్రస్తుతం మొట్టమొదటిగా నేను ఎక్కువగా పోటీ చేసేవాడిని కానీ మీ అందరి ఎందరో కోరిక వాళ్ళకి వచ్చి పోటీ చేసేందుకు ఇప్పించేందుకు అన్ని కులాలకు వస్తారని శుభాకాంక్షలు చేసుకుంటూ అంత కలిసి అభివృద్ధి పోవాలో మీ అందరూ నాకు సహకారం కావాలి కులబద్ధం లేకుండా అదే కులబద్ధం లేకుండా మైనార్టీ కానీ సమస్య ఉంటే కొంచెం మాట్లాడుకుందాం అలాగే మనకు అసెంబ్లీ చట్టం వెళ్తారండి మీ సమస్య ఏమంటే తప్పకుండా తీసుకుంటాం సమస్య గవర్నమెంట్కి సంబంధించిన కానీ మనకు కావాల్సిన అన్ని కూడా అభివృద్ధి ముందు పోవాలి నా పాలసీ నా కులమత భేదం లేదు అన్నీ మన డోర్ అభివృద్ధి ముందు పోవాలి నా విషయం అంతా కులమతం లేకుండా అభివృద్ధి ముందు పోయేవాళ్ళు అన్ని కులాలు కప్పుకొని అన్ని మతాలు కప్పుకొని అంతా కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు ఇవ్వడం కాగితీ సంబంధం కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా రకరకాల అన్ని కూడా మీరు కొంచెం తర్వాత మీద గుర్తుతో మాట్లాడి అన్ని కొంతలు మాట్లాడి మీ సమస్యలు మీ ముస్లిం సంబంధించిన కానివ్వండి బీసీలు కానివ్వండి హర్జీలు కానివ్వండి అన్ని కులాలకు సంబంధించిన సమస్యలు కమ్యూనిటీస్ కానుకోండి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మనం ఒకసారి అసెంబ్లీ ఇంకా కూర్చొని డిస్కస్ చేసి అన్ని దాంతో ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయినా అయిపోయింది అది ఇప్పుడు అభివృద్ధి మనం దృష్టిపెట్టాలి కాబట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత మనతో కూర్చొని అన్ని కులాలతో కులవారు కూర్చున్నాం కూర్చొని ఆ కులవారుగా ఏ సమస్య ఉన్నాయి హాస్పిటల్ కానివ్వండి జిల్లు కానివ్వండి రకరకాల సమస్యలు అన్నీ కూర్చొని తప్పకుండా ప్రయత్నిస్తుంటూ అందరికీ న్యాయం చేద్దాం ఎందరూ సహకారంగా చెప్పి మరొకసారి ముస్లిం సోదరులకు భక్తి శుభాకాంక్షలు చెప్పినట్టు తప్పకుండా అసెంబ్లీ అయిపోయినాక తప్పకుండా కూర్చొని మీ సమస్యలు తెలుసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది